అనుకున్నదొక్కటి అవుతున్నది మరొకటి ఆర్మూర్ పేరు చెబితేనే టక్కున గుర్తొచ్చేది పసుపు రైతులు ఇక్కడ పసుపు రైతుల దెబ్బేంటో ప్రజాప్రతినిధులకు చాలా బాగా తెలుసు రైతుల పవర్ ఏంటో చూపించిన ఘనత ఇక్కడి వారిది ఎన్నికల్లో గెలుపూటములను పెద్ద ఎత్తున వారు ప్రభావితం చేస్తారు ఆర్మూర్ నుంచి ఎంపీ ధర్మపురి అరవింద్ పోటీ చేస్తారని భావించినప్పటికీ ఆయన కోరుట్ల వెళ్లడంతో ఇక్కడ స్థానిక వారు ఊపందుకుంది ఆర్మూర్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు గారి జీవన్ రెడ్డి ఉన్నారు మల్టీ కాంప్లెక్స్లు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఈయన ఆదాయ వనరుడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఆర్మూరు నుంచి వరుస విజయాలు సాధించిన జీవన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్ నమోదు చేయాలని భావిస్తున్నారు బీఆర్ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగాను జీవన్ రెడ్డి ఉన్నారు ప్రభుత్వ వర్షన్ను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సోషల్ మీడియాను ఓ రేంజ్లో వాడేస్తారు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ ప్రత్యర్థులకు చుక్కలు చూపెడుతున్నారు అయితే నిజం ఏంటన్నది నియోజకవర్గ ఓటర్లకు చాలా బాగా తెలుసునని ప్రత్యర్థులు జీవన్ రెడ్డి ప్రచారాన్ని లైట్ తీసుకుంటున్నారు ఓవైపు పార్టీ హైకమాండ్ దృష్టిలో అదుర్ సనీలా పేరు సంపాదించుకున్న జీవన్ రెడ్డి నియోజకవర్గంలో తనకు అడ్డొస్తే ఎవరినైనా తొక్కేస్తారన్న భావన ఉంది అది పార్టీలోనైనా బయటి వాళ్ళైనా సరే దెబ్బ తీసే వరకు ఊరుకోరన్న భావన ఉంది అందుకే నియోజకవర్గంలో ఆయనకు అనుచరగణం కంటే శత్రువర్గం ఎక్కువంటారు అదే సమయంలో పార్టీ కేడర్ పట్ల కటువుగా వ్యవహరించడంపై మైనస్ అని చెప్పాల్సి ఉంటుంది పార్టీలో సర్పంచులు ఎంపీటీసీలు ఆయనకు వ్యతిరేకంగా కూడా ఉన్నారు ఆయన సోదరుడు రాజేశ్వర్రెడ్డి ఆర్మూర్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తూ నియోజకవర్గంలో భూదందాలు ఇసుక అక్రమ రవాణా సెటిల్మెంట్లలో ఆరితేరిపోయాడంటారు నియోజకవర్గంలో బలంగా ఉన్న మున్నురు కాపులు జీవన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నారు ఆర్మూర్లో జీవన్ రెడ్డికి వ్యతిరేక గాలి వీస్తోందన్న అభిప్రాయం కూడా ఉంది ఎమ్మెల్యేతో జెడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠలరావుతో విభేదాలు కూడా ఉన్నాయి ఈయన విలమ సామాజిక వర్గానికి చెందినవారు కాగా నియోజకవర్గంపై మాజీ స్పీకర్ ఎంపీ కెఆర్ సురేష్ రెడ్డికి గట్టి పట్టుంది ఆయనతో పాటు మార్క్ ఫెడ్ చైర్మన్ మారా రంగారెడ్డి జిల్లా లైబ్రరీ చైర్మన్ ఎల్ఎంబి రాజేశ్వర్ ఎమ్మెల్యే సోదరుడు రాజేశ్వర్ రెడ్డి మారంపల్లి లిఫ్ట్ చైర్మన్ బంగారు సాయిరెడ్డి ఆర్మూర్ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి తాజాగా ఆమె కాంగ్రెస్ గూటికి చేరారు నియోజకవర్గంలో సమస్యలు ఎక్కడ ఉన్నట్టుగా ఉండడం వల్ల ప్రజల్లో బీఆర్ఎస్ సర్కారుపై వ్యతిరేక భావన కలుగుతోంది డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం లబ్ధిదారులు పడిగాపులు కాస్తున్నారు యువతలో బీజేపీ పట్ల ఆకర్షణగా ఉన్నప్పటికీ అది ఓట్ల రూపంలో ఎంతవరకు కన్వర్ట్ అవుతుందని చూడాల్సి ఉంది ఎంపీ సురేష్ రెడ్డి అనుచరులు నియోజకవర్గంలో కీలక పాత్ర పోషిస్తారు నియోజకవర్గానికి లెదర్ ఇండస్ట్రీ మంజూరు చేసినప్పటికీ ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాకపోవడంతో అధికార పార్టీకి ఇబ్బందికరంగా ఉంది మొన్నటి వరకు బీజేపీలో ఉన్న వినయ్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరడంతో ఆరుమూరు రాజకీయాలు వేడెక్కాయి పీవీఆర్ బిల్డర్స్ అధినేతగా వినయ్ రెడ్డికి గుర్తింపు బాగా ఉంది నియోజకవర్గంలో బలంగా ఉన్న రెడ్డి కమ్యూనిటీ కావడంతో కాంగ్రెస్ పార్టీ ఊపు తనకు కలిసి వస్తోందని ఆయన విశ్వాసంతో ఉన్నారు రెండు వేల పద్దెనిమిదిలో బీజేపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలైనప్పటికీ ఇరవై వేల వరకు ఓట్లు రాబట్టారు ఈసారి గెలుపుపై ఆయన ధీమాతో ఉన్నారు శ్రవంతిరెడ్డి అల్జాపూర్ శ్రీనివాస్ పల్లె రంగారెడ్డి నూతల శ్రీనివాస్ రెడ్డి జీవి నరసింహారెడ్డి పెద్దోళ్ల గంగారెడ్డి కంచెట్టి గంగాధర్ నియోజకవర్గంలో కీలక నాయకులు ఇక బీజేపీ తరఫున పైడి రాకేష్ రెడ్డి తొలిసారి ఎన్నికల బరిలో దిగారు ముగ్గురు బలమైన ప్రత్యర్థులు హోరాహోరి తలపడుతుండటంతో ఈసారి ముక్కోనపు పోటీ నెలకొంది ఆర్మూర్ నియోజకవర్గాన్ని జీవన్ రెడ్డి కబంధ హస్తాల నుంచి బయటకు తీసుకురావడమే లక్ష్యమంటూ అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ అభ్యర్థులు పునరుద్ఘాటిస్తున్నారు జీవన్ రెడ్డి తీరుతోనే రాజకీయాల్లోకి వచ్చారన్న రాకేష్ రెడ్డి బీఆర్ఎస్ పాలనలో అమరవీరుల త్యాగాలకు విలువ లేకుండా పోయిందని ఆర్మూర్లో ప్రజలకు ధైర్యాన్ని పోరాడే తత్వాన్ని అందించేందుకు తాను బీజేపీని ఎంచుకున్నట్టు చెప్పారు హైదరాబాద్లో ఒక్క రూపాయికే డాక్టర్ కన్సల్టేషన్ ను ప్రారంభించి గుర్తింపు పొందిన ఆయన ఆర్మూర్ జీవన్ రెడ్డి అక్రమాలకు త్వరలోనే పుల్ స్టాప్ పడుతుందంటున్నారు నియోజకవర్గంలో గంజాయి మహమ్మారి యువతను బానిసలుగా చేస్తోందని పోలీసులు చూసి చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని మొత్తం వ్యవహారంపై పోలీసు శాఖ స్పందించాలని ఆర్మూర్ సిటిజన్స్ కోరుతున్నారు ఆర్మూరు అసెంబ్లీ సెగ్మెంట్లో ఈసారి హోరాహోరి నెలకొంది వరుసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ విజయాలు సాధించాలని కసిగా ఉన్న గారి జీవన్ రెడ్డి అందుకు తగిన విధంగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్టే ఎట్టి పరిస్థితుల్లో జీవన్ రెడ్డిని ఓడించి తీరుతామంటున్నారు ప్రత్యర్థులు దీంతో ఈ ఎన్నికల్లో ఆర్మూర్ నుంచి జీవన్ రెడ్డి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు ఆర్మూర్లో కాంగ్రెస్ నుంచి వినయ్ రెడ్డి బీజేపీ నుంచి పైడి రాకేష్ రెడ్డి బరిలో నిలిచారు రెడ్డి సామాజిక వర్గం ఓటర్ల ప్రభావం చూపించే ఈ నియోజకవర్గంలో పోటీ ఈసారి గులాబీ పార్టీకి కొంత టఫ్ అన్న భావన వ్యక్తమవుతోంది ఈ ఎన్నికల్లో విజయం సాధించి పార్టీ అధికారంలోకి వస్తే మంత్రి పదవిని జాగ్పాటుగా కొట్టాలని జీవన్ రెడ్డి భావిస్తుంటే ఇక్కడ నుంచి జీవన్ రెడ్డి గెలుపు అంతా ఈజీ కాదంటున్నారు ఎక్స్పర్ట్స్ అయితే ఈసారి ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వినయ్ రెడ్డికి విజయం సాధించేందుకు తగిన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటే బీజేపీ అభ్యర్థి సైతం రేసులో నేనున్నానంటున్నారు మొన్నటి వరకు బీజేపీలో కొనసాగిన వినయ్ రెడ్డి అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఛాన్స్ దక్కించుకోగా ఆర్మూర్లో సనాతన ధర్మాన్ని పునఃప్రతిష్టిస్తున్నామంటున్నారు రాకేష్ రెడ్డి ఆర్మూర్ అసెంబ్లీ సెగ్మెంట్లో రెండు వేల పదిహేడు పోలింగ్ బూతులు ఉండగా మొత్తం ఓటర్ల సంఖ్య రెండు లక్షల ఆరు వేల మూడు వందల నలభై నాలుగు మంది ఉన్నారు ఈ నియోజకవర్గంలో సామాజిక సమీకరణాలను పరిశీలిస్తే రెడ్డి సామాజిక వర్గం పదిన్నర శాతం ఉండగా మున్నూరు కాపులు తొమ్మిదిన్నర శాతం ఉన్నారు ముస్లింలు ఎనిమిదిన్నర శాతం ఉండగా మాదిగలు ఏడున్నర శాతం ఉన్నారు మాలలు ఏడు శాతం మేర ఉన్నారు పద్మశాలీలు సైతం ఆరున్నర శాతం వరకు ఉన్నారు ముదిరాజులు ఐదు శాతం చాకలివారు ఐదు శాతం యాదవులు ఐదు శాతం వడ్డెరలు ఐదు శాతం మేర ఉన్నారు ఇతరులు ముప్పై శాతం వరకు ఉన్నారు ఇక్కడ మున్నూరు కాపులు పద్మశాలీ కులస్తులు నియోజకవర్గంలో ఎటు మొగ్గితే వారికే విజయం లభిస్తుందనే భావన కూడా ఉంది